వానాకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతుంటాయి. వీటి వల్ల ఇండ్లలో విద్యుత్ ఆధారిత వస్తువులు దెబ్బతినడంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిడుగుపాటు నుంచి రక్షించుకునే అవకాశం ఉంది. వానాకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతూ ఉంటాయి. వీటి నుండి మనం రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు. ఒకవేళ బయటికి వెళ్లిన తర్వాత వర్షం ప్రారంభమైతే ఆరుబయట ఉండకుండా అందుబాటులో ఉన్న ఏదైనా భవనంలోకి వెళ్ళాలి. వర్షం వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్ల కింద అస్సలు ఉండొద్దు. వాటికి పిడుగు ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటి ఆవరణలో భూమి లోపల ఉప్పు, కర్రబొగ్గు, రాగి వైరుతో ఎర్త్ ఏర్పాటు చేయించడం ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. మెరుపులు, పిడుగుల వల్ల ఇళ్లల్లో ఉండే టీవీ, ఫ్రిడ్జ్ లాంటి విద్యుత్ ఆధారిత వస్తువులు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో విద్యుత్ గృహోపకరణాల ప్లగ్స్ స్విచ్ బోర్డు నుండి తీసివేయాలి. పిడుగులు తాటి చెట్లు, విద్యుత్ స్తంభాల మీద ఎక్కువగా పడుతూ ఉంటాయి. కాబట్టి వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ఒక్కోసారి పిడుగుపడ్డ ప్రదేశంలోనే మరోసారి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలి. వర్ష సూచన ఉన్న సమయంలో పశువులను చెట్ల కింద ఉంచకుండా గుడిసెలు, కొట్టాలు, షెడ్లలో కట్టివేయాలి. ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు రైతులు పొలాల వద్ద ఉండకూడదు. ఒకవేళ ఉండాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలి.